సో ఎండాకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి సో దానికోసమే ఒక ఏసీ కొందాం అనుకున్నాం కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొనలేకపోయాం దట్స్ ఓకే అట్లీస్ట్ ఒక ఎయిర్ కూడా అయినా కొందాం అనుకున్నాం దాన్ని కొనే ముందు ఏ టైప్ కొనాలి ఎంత క్యాబేజ్ ఉండేది కొనాలి ఎటువంటి ఫిల్టర్స్ ఉండాలి ఎటువంటి ప్యాడ్స్ ఉండాలి సో చార్స్ వచ్చే సో దానికోసమే కొంచెం రీఛార్జ్ చేశాను సో రీఛార్జ్ నా ఫైన్ తెలియదు నాకు ఒక కంప్లీట్ బయంగ దొరికింది సో దాన్ని నేను షేర్ చేసుకుంటాను ఒకవేళ మీరు కూడా ఏ ఎయిర్ కూడా కొన డౌట్ లో ఉంటే మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి మరింత అసలు స్టార్ట్ చేసేద్దాం సో ఎయిర్ కూలర్స్ లో మెయిన్లీ నాలుగు రకాలు ఉంటాయండి ఫస్ట్ వన్ విండో ఎయిర్ కూలర్ ఒక చిన్న రూమ్ కి విండో ఉంటే అందులో పెట్టుకోవచ్చు దీన్ని మెయిన్లీ టూ ఆర్ త్రీ పర్సన్ కి సరిపోతుంది సెకండ్ వన్ టవర్ ఎయిర్ కూలర్ ముఖ్యంగా ఒక పర్సన్ కి పర్టికులర్ ప్లేస్ లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది థర్డ్ వన్ రూమ్ ఎయిర్ కూలర్ ఇది ఎక్కువ మంది కొనేది ఇదే ఒక రూమ్ లో ఒక చిన్న హాల్లో నలుగురు ఐదు ఉండే పర్సన్స్కి ఎయిర్ కూల్ చాలా బాగుంటుంది అండ్ ఫోర్త్ వన్ డిజర్ట్ ఎయిర్ కూలర్ పెద్ద పెద్ద హాల్స్ లో పెద్ద రూమ్స్ లో ఎక్కువ మంది జాగ్రత్త ఉన్న వాళ్ళకి ఈ డిజర్ట్ ఎయిర్ కూల్ చాలా బాగుంటుంది సో మెయిన్లీ మనం కొనేది విండో ఎయిర్ అయినా కానివ్వండి రూమ్ ఎయిర్ కూల్ అని కొన్ని ఉంటారు సో ఇప్పుడు మీరు ఏ టైప్ ఎయిర్ కొనాలని తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది కూలింగ్ ప్యాడ్స్ అండి అంటే మన కూలర్లో ఉంటాయి కదా కూలింగ్ ప్యాడ్స్ సైడ్స్ వైపు అన్నీ ఉంటాయి కదా వాటర్ కూలింగ్ ప్యాడ్స్ అంటాము అందులో మెయిన్లీ టూ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ చూడ్డానికి మనకి తేన్ జట్లా ఉంటాయి ఇందులో మనకి వాటర్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండి వాటర్ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది దాని వల్ల కూలింగ్ ఎక్కువ ఉంటుంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది సెకండ్ వన్ ఓడర్ కూలింగ్ ప్యాడ్స్ ఇది మనకి గడ్డిలా ఉంటాయి చూడడానికి తక్కువ ప్రైజ్లా వస్తాయి కూలింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది సో దానివల్లే ఇది కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది సో మీరు టైప్స్ చూసారు కూలింగ్ ప్యాడ్ చూసారు నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది మీ రూమ్ సైజ్ అండి సో మీ రూమ్ ఎంత ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది కదా సో అది ఎంత తెలుసుకునేసి దానికి తగ్గ ఎయిర్ కూడా మీరు కొనుక్కోవాలి ఆన్లైన్ అయితే మీరు మెన్షన్ చేస్తారు ఎంత ఎస్ఫ్టీ సరిపోతుంది అనేసి ఆఫ్లైన్ అయితే మీరు కొనే వాళ్ళని అడగండి ఇది మా రూమ్ లేదా అనేసి వాళ్ళు చెప్తారు క్లియర్ గా సో దాన్ని బట్టి మీరు ఒక ఎయిర్ కూడా కొనుక్కోవచ్చు సో నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఆ ఎయిర్ కూలర్ యొక్క వాటర్ కెపాసిటీ అండి సో ట్యాంక్ కెపాసిటీ అంటూ ఉంటారు నార్మల్గా వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉండేదానికి పదిహేను లీటర్ సరిపోతుంది ఒకవేళ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటే ముప్పై లీటర్ కావాలి సో అంత కెపాసిటీ ఉండే ట్యాంక్ అయితే కావాలి సో మీరు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింపుల్ గా వన్ ఫిఫ్టీ అయితే పదిహేను మూడు వందలు అయితే ముప్పై సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళండి సో మీ రూమ్ బట్టి మీరు వాటర్ కెపాసిటీ తెలుసుకోవాలి సో దాన్ని బట్టి అయితే మంచిగా ఎయిర్ కూలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ మీరు మెయిన్గా చూడాల్సింది నాయిస్ లెవెల్స్ అండి ఫ్యాన్ సౌండ్ అని చెప్పుకోవచ్చు దీన్నే సో మెయిన్లీ సిక్స్టీ టు సెవెంటీ ఉండే సౌండ్ వస్తే చాలా బాగుంటుంది ఎక్కువ సౌండ్ అయితే రాదు దానికంటే ఎక్కువ ఉంటే మోడ సౌండ్ ఎక్కువ వస్తుంది సో మీ అందరికీ ఇది డిస్టర్బన్ చేస్తుంది సో నాయిస్ లెవెల్స్ సిక్స్టీ టు సెవెంటీ ఉండే చూసుకోండి చాలా బాగుంటుంది సో ఇవి బేసిక్ గా అన్నిటిలో ఉండేవ్వండి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే ఉంటాయి లైక్ రిమోట్ కానివ్వండి హై స్కూలింగ్ ఛాంబల్ అయినా ఉంటుంది ఒకటి సో అదేంటంటే ఐస్ క్యూబ్స్ వేస్తే దానివల్ల కూలింగ్ ఎక్కువ వస్తుంది సో అన్నింటిలో ఉంటుంది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉండే వాటిలో ఉంటుంది సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు నెక్స్ట్ మీరు చూడాల్సింది ఇన్వర్టర్ సపోర్ట్ ఉందని చూసుకోండి ఎందుకంటే ఎండాకాలం కదా పవర్ కట్స్ అవుతూ ఉంటాయి సో దాని వల్ల ఇన్వర్టర్ సపోర్ట్ ఉంటే మీరు ఇన్వర్టర్ కనెక్ట్ కనెక్ట్ చేసుకునేసి వాడుకోవచ్చు సో పవర్ కట్ అయి డ్యామేజ్ అయితే ఉండదు నెక్స్ట్ మీరు చూడాల్సింది మెయిన్గా గా పవర్ కన్జంప్షన్ అండి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు పవర్ బిల్ అంత తక్కువ వస్తుంది మీకు పవర్ కన్షన్ ఎక్కువ ఉంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సో మీకు తెలిసిందే కదా తక్కువ ఉండేలా చూసుకోండి మీకు బెటర్ వాల్యూ కూడా అయితే అవుతుంది అండ్ ఫైనల్గా మీరు చూడాల్సింది ఫిల్టర్స్ అండి ఇది అన్నిటిలో రావు కొన్ని వాటిలోనే వస్తాయి లైక్ హై అండ్ బ్రాస్లో వస్తాయి అలర్జీ ఫిల్టర్ కానివ్వండి బ్యాక్టీరియా ఫిల్టర్ కానివ్వండి డస్ట్ ఫిల్టర్ కానివ్వండి అవి కొన్ని ఉంటాయి సో అవి ఉండడం వల్ల ఏంటంటే మనకేమన్నా అలర్జీ ఉంటే అవి తగ్గిస్తుంది దానివల్ల సో అలర్జీ రాకుండా పనికి వస్తుంది సో అన్నిట్లో ఉండేవి కొన్నిట్లో ఉంటాయి ఒక మీరు మీకు పర్టికులర్గా ఏదైనా ఉంటే మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీటన్నిటికంటే ముందు మీరు చూడాల్సింది వారంటీ అండి ఎంత ఎక్కువ వారంటీ ఉంటే అంత బెటర్గా ఉంటుంది సో మీకు ఏరియా డిఫర్ అవుతూ ఉంటుంది వారంటీ అనేది ఎందుకంటే బ్రాండ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీ ఏరియాలో ఏ బ్రాండ్ ఎక్కువ వారంటీ ఇస్తుంటే దాన్ని కొనుక్కోండి అండ్ మిగతా కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చెక్ చేసుకోండి దాన్ని బట్టి మీరు ఏరియా కూడా కొనుక్కోవచ్చు సో చాలా మంది అడుగుతుంటారు ఏ బ్రాండ్ కొనుక్కుంటే మంచిది అనేసి హ్యావల్స్ కానివ్వండి బజాజ్ కానివ్వండి సింఫనీ కానివ్వండి అండ్ ఓరియంట్ ఇవి చాలా మంచి బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు ఈ బ్రాండ్స్ మీ ఏరియాలో ఉండొచ్చు ఉండకపోవచ్చు మీ ఏరియాలో ఇప్పుడు చెప్పిన వాటిలో కంపేర్ చేసుకునేసి ఏది మంచి ఉంటుంది కొనుక్కొని ట్రై చేయండి అప్పుడు మీకు బెస్ట్ వ్యాల్యూప్ అనేది అవుతుంది సో ఇదండి వీడియో నచ్చితే హెల్ప్ అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో